సోషల్ మీడియా మీడియా ఛానల్స్ కు వెబ్సైట్ లో పెట్టి చూపిస్తున్న యాజమాన్యాలకు పెద్దలకు విజయమ్మ అదే విజయ రాజశేఖర రెడ్డి గారి ఆవేదన. గత కొన్ని రోజులుగా వడ్డీ వారిస్తున్న అసత్య కథనాలను చూస్తుంటే మనసుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఈరోజు ఏదో ఒక సామెత ఉంది, పచ్చకామెళ్ల వానికి అంతా పచ్చగా కనిపిస్తుందట. గత 2 సంవత్సరాల కిందట జరిగిన నా కారు యాక్సిడెంట్ ను ఈ రోజు నా కొడుకు ముడిపెట్టి అదో కథ అంటున్నారు. నా మనవ దగ్గరికి పోతే అదో కథ. ఈ రోజు శనిలో నా కూతురే కాదంటున్నారు, ఇదో కథ. నడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కొరకు ఇంతగా దిగజారల్లో, ఇంత నీతిమారిన సిగ్గుమారిన మాటలు కథలు అల్లల్లో, ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ ఇంతగా చేయాలా? చాలా బాధాకరంగా అనిపిస్తుంది, జిగుర్సాకరంగా అనిపిస్తుంది, అవమానకరంగా అనిపిస్తుంది. మరి వారికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. కుటుంబంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అయితే ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా, కొడుకు అమ్మ కాకుండా పోతాడా, ఓ అన్నకు చెల్లి కాకుండా పోతాడా, ఆ చెల్లికి అన్న కాకుండా పోతాడా? మా పిల్లలను చాలా సంస్కారవంతంగా పెంచాం, డిగ్నిఫైడ్ గా అందరు హర్షించేటట్టుగా రాజకీయాలు చేయమని కోరుతున్నా. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. నా కొడుకుతో డైరెక్ట్ గా ఫైట్ చేయండి. దయచేసి ఏది పడితే అది మాట్లాడద్దు, ఏది రాయాలనుకుంటే అది రాయొద్దని మనవి. ఈ మధ్య రాసిన లెటర్లు, రెండు లెటర్లు నేను రాసినవే. ఫేక్ లెటర్స్ రాయాల్సిన అవసరం నా కొడుకు లేదు. ఇలాగే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నేను డెఫమెంట్ సూట్ వేయాల్సి వస్తుంది, అదే పరు నష్టం దావా. సోషల్ మీడియా మీడియా ఛానల్స్ కు వెబ్సైట్ లో పెట్టి చూపిస్తున్న యాజమాన్యాలకు పెద్దలకు విజయమ్మ అదే విజయ రాజశేఖర రెడ్డి గారి ఆవేదన. గత కొన్ని రోజులుగా వడ్డీ వారిస్తున్న అసత్య కథనాలను చూస్తుంటే మనసుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఈరోజు ఏదో ఒక సామెత ఉంది, పచ్చకామెళ్ల వానికి అంతా పచ్చగా కనిపిస్తుందట. గత 2 సంవత్సరాల కిందట జరిగిన నా కారు యాక్సిడెంట్ ను ఈ రోజు నా కొడుకు ముడిపెట్టి అదో కథ అంటున్నారు. నా మనవ దగ్గరికి పోతే అదో కథ. ఈ రోజు శనిలో నా కూతురే కాదంటున్నారు, ఇదో కథ. నడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కొరకు ఇంతగా దిగజారల్లో, ఇంత నీతిమారిన సిగ్గుమారిన మాటలు కథలు అల్లల్లో, ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ ఇంతగా చేయాలా? చాలా బాధాకరంగా అనిపిస్తుంది, జిగుర్సాకరంగా అనిపిస్తుంది, అవమానకరంగా అనిపిస్తుంది. మరి వారికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. కుటుంబంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అయితే ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా, కొడుకు అమ్మ కాకుండా పోతాడా, ఓ అన్నకు చెల్లి కాకుండా పోతాడా, ఆ చెల్లికి అన్న కాకుండా పోతాడా? మా పిల్లలను చాలా సంస్కారవంతంగా పెంచాం, డిగ్నిఫైడ్ గా అందరు హర్షించేటట్టుగా రాజకీయాలు చేయమని కోరుతున్నా. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. నా కొడుకుతో డైరెక్ట్ గా ఫైట్ చేయండి. దయచేసి ఏది పడితే అది మాట్లాడద్దు, ఏది రాయాలనుకుంటే అది రాయొద్దని మనవి. ఈ మధ్య రాసిన లెటర్లు, రెండు లెటర్లు నేను రాసినవే. ఫేక్ లెటర్స్ రాయాల్సిన అవసరం నా కొడుకు లేదు. ఇలాగే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నేను డెఫమెంట్ సూట్ వేయాల్సి వస్తుంది, అదే పరు నష్టం దావా.